శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీమద్గురు చరణారవిందాభ్యాం నమ శ్రీ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము నిత్యపారాయణ గ్రంథము మొదటి రోజు పారాయణము శ్రీ విఘ్నేశ్వర ప్రార్థనం శ్లోకం వాగీస్యాద్య సుమనసర్వార్ధానాపక్రమే ఎం నృతృం నమామి గజాననం సౌనకాదులకు సూతుడు పురాణమును చెప్పుట శ్రీమత కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి అందలి శిశేష్ట విశిష్టమైన శ్రీ నైమిసారణ్యమునకు సత్రేష్ఠి దర్శనాధి అయి విచ్చేసిన సూత మహర్షిని సత్కరించి సంతుష్టిని చేసి స్థానికులైన ఋషులాయనను పరివేష్టించిన వారి సకల పురాణ గాథాఖని సూతముని కలికల్మష నాశకము కైవల్లదాయకము అయిన కార్తీక మాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయుమని కోరారు వారి కోరికను మన్నించి వ్యాస శిష్యుడైన సూతర్షి సౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహాత్మ్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను హేళ విలాస బాలమణి అయిన సత్యభామకు లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మ పద్మపురాణములోను ఈ కార్తీక మహాత్మ్యము సవిస్తరముగా చెప్పబడినది మన అదృష్టం వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము ముందుగా స్కాంద పురాణములోని వశిష్ట ప్రోక్తమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములడుగుట పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన దివ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనకరాజు ఇంటికి వెళ్ళాడు జనకునిచే యుక్త మర్యాదలను అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి హే బ్రహ్మర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి సంవత్సరంలోని సర్వ మాసముల కంటేను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని తద్వ్రతాచరణము సమస్త ధర్మాలకన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు కదా ఆ నెలకంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయింది అని అడుగగా మునిజన వరిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసమును చేస్తూ ఇలా ప్రవచించాడు వశిష్ట ప్రవచనము జనక మహారాజా పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ సత్వశుద్ధి కలుగదు ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణచివేసేది అయినా కార్తీక మహాత్మ్యమును వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీ అడిగిన సంగతులను చెబుతాను విను ఓ విదేహ కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణములో నుండగా సహృదయతతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలనిస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా కానీ శుద్ధ పాడ్యమి నుంచి కానీ ప్రారంభించాలి ముందుగా శ్లోకం సర్వ పాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురిమే దేవ దామోదర నమోస్తుతే ఓ దామోదర నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆరంభించాలి కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరి నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలివి కాదు సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలయందున చేరుతుంది వాపి కూప తాటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరి ధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకుని మలలోతు నీటిలో నిలబడి స్నానము చేయాలి పిదప దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలు వదలాలి అనంతరం అగమర్షణ మంత్రజపంతో బటన వ్రేలి కొనతో నీటిని కెలికి మూడు దోషుల నీళ్లను గట్టు మీదకు జిమ్మి తీరము చేరాలి చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి దీనినే యక్ష తర్పణమంటారు అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లవి అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి చందనంతో పన్నెండు పుండ్రాలను ధరించి సంధ్యావందనం గాయత్రి జపాలను ఆచరించాలి ఆ తరువాయిని ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెంచి శంఖచక్రధారి అయిన విష్ణువును సాలగ్రామందు సభక్తిగా షోడశోపచారాలతోనూ పూజించాలి అటుపిమ్మట కార్తీక పురాణ పఠనమును కానీ శ్రవణమును కానీ ఆచరించిన వాడి స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్య దేవాదులను చేసి భోజనమును చేసి ఆచమించి పునఃపురాణ కాలక్షేపమును చేయాలి సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకుని శివాలయములో కానీ విష్ణువాలయములో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్థుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసము పొడుగున ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి వర్ణాశ్రమ లింగ వయోభేద రహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయము జనక రాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయ రహిత రహితుడై ఆనందించేవాని ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాజ్ఞిలో ఆహుతి అయిపోతాయి ప్రథమాధ్యాయ సమాప్త ద్వితీయాధ్యాయం కార్తీక సోమవారం వ్రతం వశిష్ఠ ఉవాచ హే జనక మహారాజా వినినంత మాత్రము చేతనే మనోవాకాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపజేసే కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధగా విను సుమ అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించినవాడు వెయ్యి వస్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవారం వ్రత వేధి ఆరు రకాలుగా ఉంది ఒకటి ఉపవాసము రెండు ఏకభుక్తము మూడు నక్తము నాలుగు ఆయాచితము ఐదు స్నానము ఆరు తిలదానము ఒకటి ఉపవాసము శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఆ భోజనము ఉపవాసంతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరము తులసి తీర్థం మాత్రమే సేవించాలి సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానదాన జపాతులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థము తులసి తీర్థము మాత్రమే తీసుకోవాలి మూడు నక్తము పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమును కానీ ఉపాహారమును కానీ స్వీకరించాలి నాలుగు ఆయాచితము భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం ఆయాచితము ఐదు స్నానము పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదుల చేసినప్పటికీ చాలును ఆరు తెలదానము మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు పువ్వులను దానం చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతులలో దేనిని ఆచరించిన కార్తీక సోమవారం వ్రతము చేసినట్లే అవుతుంది కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదాన్ని ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభి పాక రౌరవాది నరకాలని పొందుతారని హర్షవాక్యము ఈ వ్రతాచరణము వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమ్మక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను నిష్ఠురి కథ పూర్వం ఒకనొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగానూ ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు దుష్టగుణ గుణ భూయిష్ట గయ్యాళిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్ర శర్మ అనే వానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్ర శర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచారపరుడు సరసుడు మాత్రమే కాక సహృదయుడు కాడు కూడా కావడం వలన కర్కశ ఆడినది ఆటగా పాడినది పాటగా కొనసాగచొచ్చింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసును నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువేనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కశ పెట్టే కఠిన హింసలన్నిటినీ భరిస్తూనే ఉండేవాడు కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకుని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు ఒకనొక నాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బతికి ఉండడం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోతి చంపేవేసి ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకు ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్త మామల ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వ స్వతంత్రించిన కర్కశ కన్ను మిన్ను గానక కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తాచి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవ్వనం తొలగింది శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కశ జబ్బు పడింది అసంఖ్యాక పురుషోత్తములతో కొనసాగించిన శృంగార క్రీడల పుణ్యమాని అనూహ్యమైన వ్యాధులు సోకాయి పూలగుత్తిలాంటి లాంటి మేను పుళ్ళు పడిపోయింది జిగి బిగి తగ్గిన కర్కశ వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరికందరూ ఆమెను నసహించుకోసాగారు తుదకు అక్రమపతులకే కానీ సుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి ఉండేందుకు ఇంత ఇల్లు వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై వ్రణాలతో నడివీధిన పడి మరణించింది కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతల ఆ జీవిని పాసభద్దను చేసి నరకానికి తీసుకుని వెళ్ళారు యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు భర్తృద్రోహికి భయంకర నరకం భర్తను విస్మరించి పరపురుషుల ఆలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న వినుప స్తంభాన్ని కౌగిలింపచేశాడు భర్త తలను బద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని కఠిన శిలలపై వేసి బాధించాడు సీసమును కాచి చెవులలో పోయించాడు కుంభీపాకాన నరకానికి పంపాడు ఆమె పాపాలకు గాను ఆమె ముందరి పది తరాల వారు తదుపరి పది తరాల వారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒక్క తరాల వాళ్ళు కుంభీపాకములో కుమిలిపోసాగారు నరకానుభవము తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించినది పదిహేనవ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది సోమవార వ్రత ఫలముచే కుక్క కైలాసము ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడ బ్రాహ్మణుడు పగలు ఉపవాసము శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచి పెట్టాడు ఆనాడంతా ఆహారము దొరకక ఫస్తు పడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది బలి భోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడ రక్షింపుమని కుయ్యి పెట్టినది దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడటాన్ని గమనించి విస్తుపోతూనే ఏమి తప్పు చేశావు నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు అందుకు ఆ కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో విప్ర వనితను కామముతో కండ్లు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్తృహృ హత్యకు వర్ణశంకరానికి కారకురాలిన పతితను ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది పదిహేనవసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వ పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థము కావడం లేదు దయచేసి వి విసిదించమని కోరినది బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టి చేత తెలుసుకొని సునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోషవేళ వరకు పస్తుపడి ఉండి నా చేత విడువబడిన బలిభక్షణమును చేయటం వలననే నీకు ఈ పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్పాడు ఆపై నా జాగిలము కరుణామయుడవైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎలా సిద్ధించను ఆనుతీయుమని కోరిన మీదట దయాళు అయిన ఆ భూ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవారం వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిని అయి ప్రకాశమానహార వస్త్ర విభూషితయ్యై పితృదేవత సమన్విత అయి కైలాసమునకు చేరినది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సంశయ నిశ్రేయ సదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు ద్వితీయ అధ్యాయం సమాప్తం మొదటి రోజు పారాయణం సమాప్తం